బాబు బస్సులు నడపలేనాడు రాష్ట్రాన్ని నడుపుతాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతాడు అయ్యా జాన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మాట్లాడుతున్నారు హైదరాబాద్ బస్సు నడపలేనాడు రాష్ట్రాన్ని నడుపుతాడు ఇవాళ ఏమైనా ఏమైనా ఇండియా పాకిస్తానా ఈ బోర్డర్లో ఇళ్ళు దిగాలంట ఆ బోర్డర్లో వాళ్ళు దిగాలంట మధ్యలో ఆటో వాళ్ళు ఎక్కించుకెళ్తారంట ఈ తెలుగులాడు ఈ బోర్డర్లో బస్సులు నాపుతాడంట ఆ రాష్ట్ర వాళ్ళు ఆ బోర్డర్లో ఆపాలంట రెండు కిలోమీటర్లకు 100 రూపాయలు ఇవాళ ఎవడైతే సామాన్యుడు ఇవాళ పండగ నాడు అటెళ్ళాలన్నా ఇటెళ్ళాలన్నా ఆడకూతురు అటెళ్ళాలి అల్లుడిటి రావాలి చాలా ఉంటాయి ఇటు ఇటు పిల్ల అట్టించుకున్నారు అటు పిల్ల ఇటు వచ్చాడు ఇటు పిల్లడు అటెళ్ళాడు అటు పిల్లడు ఇటు వచ్చింది ఏం తెలుసు మీకు మీరేదో హెలికాప్టర్లో ప్రత్యేక విమానాల్లో తిరిగేవాళ్ళు ప్రత్యేక విమానం వేసుకొని వాళ్ళ ఎంపీని సస్పెండ్ చేయమంటానికి వాళ్ళ ఎంపీలు మొత్తం ఢిల్లీ పోయారు మరి పోలవరానికి ఎందుకు పోట్లా రైతు సహాయానికి ఎందుకు పోట్లా రైతు కష్టం చెప్పడానికి ఎందుకు పోట్లా ప్రత్యేక విమానాలు లేవా అంటే మీ ఎంపీలని సస్పెండ్ చేయడానికో లేకపోతే మీ కేసులు మాఫీల కోసం ప్రత్యేక విమానాలు వేసుకెళ్తారు కానీ రైతు కష్టం వచ్చింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని ఈ పాటి తిరిగేయాలి తెలంగాణ వచ్చింది మాకు రాలే పక్క రాష్ట్రం వచ్చింది అసమర్థ ప్రభుత్వం వల్ల ఇంతవరకు రాలా మీరా మాట్లాడేది మంత్రులు ఎగతాళికి బూతులకే సరిపోతారు బాధ్యత లేదు ఆ కొడాలని కొల్లేరు వెళ్ళాడా పడిపోయించే చేలోకి వచ్చాడా లేకపోతే నీళ్ళలో ఉన్న పొలం దగ్గరికి వచ్చాడా ఈ మంత్రులు ఏం చేస్తున్నారు బూతులు మాట్లాడడానికి పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా లోకేష్ని తిట్టాలా దేవినేని ఉమ్మని తిట్టాలా లేకపోతే పుల్లని తిట్టాలా ఎల్లని తిట్టాలా దీనికి మీ మంత్రి పదవులు ఈ పచ్చికరువు ఏం తెలుసు పడిపోయిన పంట ఏం తెలుసు రాలిపోయిన ధాన్యమేం తెలుసు మీకు కాబట్టి ఈ విధంగా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు టోటల్ మరి వాళ్ళు చూడండి పసుపు చైతన్యం కింద పండించినోడికి తెలుసు పంట రైతు కష్టం బాధ చేలోకి వచ్చి చెమటకెక్కేవాడికి తెలుస్తుంది ఏసీ రూమ్లో కూర్చొని మరి ఏరియల్ సర్వే చేసే ముఖ్యమంత్రికి మంత్రులకి తెలియవు కాబట్టి వాళ్ళ ఇంకో దుర్మార్గం ఏంటంటే పసుపు చైతన్యం కింద మేము రైతాంగంలో చైతన్యం తీసుకొస్తున్నాం ఇవాళ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడుతున్నాం పక్క రాష్ట్రంలో మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు మాకు 2500 కోట్లు ఇస్తా అన్నారు మేము కక్కుర్తి పడలేదు మేము తీసుకోలేదు మేము వద్దన్నాం రైతు పంపు సెట్లకు మీటర్లు పెడితే వాళ్లకు ఉరితాడేసినట్టే అని పక్క రాష్ట్రంలో మంత్రి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కనపట్టలేదా మీకు వినపట్టలేదా మరి వాళ్ళ పక్క రాష్ట్రంలో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఈ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఉచిత విద్యుత్ ఇస్తానని పోస్టర్లు పట్టు తిరుగుతున్నాడు వెళ్ళి బోర్ దగ్గరికి వెళ్ళి చెప్పు నేను కృష్ణప్రసాద్ని ఈ మంత్రుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా పంట పండించే రైతు దగ్గరికి వెళ్ళి వ్యవసాయ బోర్ దగ్గరికి వెళ్ళి మేము పంపు సెట్లకి మీటర్లు పెడుతున్నాం మీకేమి నష్టం జరగదని ఆ రైతు దగ్గరికి వెళ్ళి మాట్లాడండి ఆ బోర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి వాళ్ళ ఏసీ కారులో ఉండి వ్యాపారాలు చేసుకొని 600 ఎకరాలు సెంటు పట్టా కింద దోపిడీ చేసి 1 కోటి రూపాయలు దోపిడీ చేసి ఇవాళ ఈ అవినీతి పనులు ఇవాళ వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెడుతుంటే సమర్థిస్తారా దీనికోసం మీరు ఎమ్మెల్యేలు అయింది దీనికోసం మీరు మంత్రులు అయింది దీనికోసం ఒకసారి ఓటు అడిగింది ఒకసారి రైతు మెడకు ఉరితాడేస్తున్నారు రేపొద్దున ఈ మీటర్లు పెట్టిన తర్వాత స్లాబ్ అంటారు స్లాబ్ అయిన తర్వాత కౌలు రైతు అంటారు రైతు అంటారు రైతు మీటర్ చూడాలా పంట చూసుకోవాలా మళ్ళీ కరెంట్ వచ్చి మీటర్ ఫీజులు పిక్కెళ్తే ఈ రైతు ఎవరి దగ్గర అప్పులు తెస్తాడు ఎవరి దగ్గర డబ్బులు తెచ్చి ఆ మీటర్ మళ్ళీ ఆ ఫీజులు తెస్తాడు మళ్ళీ ఆ ఫీజులు ఒక్కొక్క రైతుకి 5-6 మీటర్లు ఉంటాయి ఏ మీటర్ పిక్కితే ఏ ఫీజులు పిక్కెళ్తే రేపొద్దున ఆ ఫీజులు వేయటానికి మళ్ళీ వ్యవసాయ డిపార్ట్మెంట్ విద్యుత్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళటానికి రైతు జీవితం ఆ ఫీజుల చుట్టూ పీక్కెళ్ళిన ఫీజులే మళ్ళీ తెచ్చి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఆ బోరాడించాలంటే పంట ఏమైపోతుంది కష్టమైపోతుంది పెళ్ళం పుస్తులు తాకట్టు పెట్టి ఈ విధంగా చేతికొచ్చిన పంట రాలిపోయి పడిపోయి పచ్చికరువు కనపడతా ఉంటే మీకు ఎగతాళిగా ఉందా కన్నీరు పెడతా రైతు కళ్ళనీళ్ళు పెడతా ఉంటే మీకు తమాషాగా ఉందా మీరు కన్నీళ్ళు పెడతారా
మీరు మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళా, మీరా మాట్లాడేది? రైతు భరోసా బిల్డింగ్లు కడుతున్నారంట, మనకు గిట్టుబాటు ధర వస్తుందంట. వ్యవసాయ మార్కెట్లో పోయినాయి, ఇప్పుడు అంట రైతు భరోసా కేంద్రాలంట, రేట్ ఇప్పించే కేంద్రాలంట. రైతు భరోసా కేంద్రాలన్నీ పాల కేంద్రాలు పెడతానుకండి బిల్డింగ్లు.